हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वसंत अल्वारा। ई रोज टॉपिक वच्चेसि एंटंटे मनम कैस्टर ऑयल यूजेस एंड बेनिफिट्स चूद्दामु। ओकेना, कैस्टर ऑयल अंटे अंदरिकी तेलुसु कदा, अंटे आमुदम। सो दानि बेनिफिट्स एंडि अंड डिसअडवांटेजेस एंटो कूडा चूद्दाम ई वीडियोलो। सो ऑलरेडी मीरु एवरैना चूडकपोते नेनु कैस्टर ऑयल चूपिस्तानु, प्लांट नि చూడండి, దాని సీడ్స్ ఎట్లా ఉంటాయో కూడా చూడండి। సో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో ఫర్దర్గా అప్లోడ్ చేసినా। సో నా వీడియో లైక్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఓకేనా? సో లెట్స్ గో। ఇది మా ఇంటి వెనకాల పెరిగిన క్యాస్టర్ ప్లాంట్, ఆముదం చెట్టు। ఈ చెట్టుకు అది ఎవరం పెట్టలేదు, దానంతలు అదే పెరిగింది। దానికి సీడ్స్ దాన్ని చూసారా, లోపల సీడ్స్ ఉంటాయి, అవి పోకి పోకిగా ఉన్నాయి కాయలు। దీంతో ఆయిల్ తీస్తారు, క్యాస్టర్ ఆయిల్ అంటారు, ఆముదం నూనె। సో ఇది మన బెనిఫిట్స్ చూసాం। సో ఈరోజు నేను చెప్పాను కదా క్యాస్టర్ ఆయిల్ గురించి అని। సో ఆ ప్లాంట్ చూసారు కదా మీరు, ఆ ప్లాంట్ చూసింది కదా, దాని సీడ్స్ కూడా చూసారు కదా। అది దానికి ఏంటంటే ఫోక్స్ లాగా ఉంది సీడ్ కాయకి, అది మనము మెయిన్గా గణేష్ ఫెస్టివల్ అప్పుడు కూడా యూజ్ చేస్తాము ఆ కాయల్ని। మనకు బయట అప్పుడు దొరుకుతూ ఉంటాయి అమ్మేటప్పుడు। అది ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు లాక్డౌన్ మనకు కరోనా ఉంది కాబట్టి సేమ్ ఈ 2-3 డేస్ నుంచి ఒకటి వీడియో అంటే న్యూస్లో కూడా చూపించారు, అది కరోనాలా ఉంది అది అనేసి, ఆ క్యాస్టర్ ఆయిల్ సీడ్ అది అంటే ఇట్లా ముళ్ళు ముళ్ళు ఉంది కదా, అది తింటే కరోనా రాదని ఎవరో తిన్నారంట, దాని నుంచి హాస్పిటలైజ్ అయ్యారు వాళ్ళు అది। సో అలాంటి పనులు ఏం చేయకండి, ఎవరు నాలెడ్జ్ లేని అలాంటి పని చేయడం కరెక్ట్ కాదు। సో ఇది క్యాస్టర్ ఆయిల్, ఇది ఆముదము అంటారు। ఇది పాతకాలం నాటి నుంచి ఎప్పటి నుంచో వాడుతున్నారు మన పెద్దవాళ్ళు అయితే। ఇది మనకు ఇది ఏంటంటే ఆయిల్ థిక్గా ఉంటుంది అన్నమాట, జిడ్డుగా కొంచెం స్టిక్కీగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేయరు చాలామంది। కానీ ఇది ఎంత మంచిదంటే, అసలు మన ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇలాంటివి ఇప్పుడు మనం యూజ్ చేస్తే మనము చాలా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం। మెయిన్ ఇది, దీని గురించి చెప్పాలంటే మెయిన్ సన్ స్కిన్ గురించి చెప్పాలి। మనం ఎండలో వెళ్ళిపోతాం, ఎండలో మన మొహం అంతా నల్లగా అయిపోతుంది, సన్ బర్న్స్, ఆ సన్ బర్న్స్కి చాలా యూజ్ అన్నమాట ఇది। ఇది ఏంటంటే పింపుల్స్ కానీ, యాక్నీ మచ్చలు కానీ, మొటిమలు కానీ, పిగ్మెంటేషన్ వస్తుంది కదా ఎండకి వెళ్ళిన వాళ్ళకి, ఇది బెస్ట్ మాయిశ్చరైజర్ అన్నమాట। ఇది అప్లై చేసుకోవాలి మన ఫేస్కి, అంటే డైరెక్ట్ అప్లై చేసుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఇది 1 స్పూన్ యాడ్ చేస్తే అప్పుడు కొంచెం ఉంటుంది। కొంతమంది ఏంటంటే నైట్ పూసుకొని మార్నింగ్ స్నానం చేసేస్తుంటారు, లేకపోతే మీకు అంత వీలు అవ్వకపోతే ఒక 1 అవర్ బిఫోర్ డైలీ అప్లై చేసి మనం స్నానం చేసేయచ్చు, అలా కూడా చేయొచ్చు। మళ్ళీ ఏజింగ్ అంటే మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఇది యూత్ఫుల్ స్కిన్ చేస్తుంది అనమాట, ఇది డైలీ అప్లై చేస్తే స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్. నెక్స్ట్ ఇంకోటి, ఇది హెయిర్కి చాలా మెయిన్, చాలామంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఈవెన్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ నుంచి టిల్ ద ఓల్డ్ ఏజ్ మెయిన్ పొల్యూషన్ ఎక్కువ ఉంది మన సిటీలో, మెయిన్ సిటీలో ఉండే వాళ్ళకైతే। సో పొల్యూషన్ నుంచి చాలా హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ వైట్నింగ్ కానీ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి హెయిర్ ఫాల్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు। సో హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ కండిషనర్ కూడా వాడుతుంది। యాక్చువల్గా షాంపూ చేసినాక కండిషనర్ చేయాలి అది ఇది అంటారు, అది అంతా అవసరం లేదు, అవన్నీ డబ్బులు పెట్టిన మొదలు మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఓల్డ్ ప్రాసెస్ అంటే ఓల్డ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, న్యాచురల్ మెథడ్ అండ్ దట్ టు ఓకే। సో ఎయిర్ వైటనింగ్, ఎయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఇలా చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది నా హెయిర్ కూడా చూసారా సాఫ్ట్గా ఉంది,
నేనేంటంటే నైట్ అంతా ఓవర్ నైట్ ఏం పెట్టుకోను, జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకొని స్నానం చేసేస్తాను అన్నమాట. కొంచెం షాంపూ కొంచెం మైల్డ్ కెమికల్స్ ఉన్న షాంపూస్, మెయిన్ స్ట్రాంగ్ ఉన్న షాంపూ వాడకుండా తక్కువ న్యాచురల్గా వాడితే బెస్ట్ అనమాట. సో దాంతో షాంపూ కొంచెం జిడ్డు పోవడం కష్టం, కొంచెం ఒక 2 టైమ్స్ అట్లా చేసేస్తే సరిపోతుంది అలా. సో చూద్దాం ఇది ఎలా కలుపుకోవాలో. ఫస్ట్ ఇది 1 స్పూను, ఇది 2 స్పూన్స్, కోకోనట్ ఆయిల్లో వేరే టైప్ ఆయిల్స్ వస్తాయి కదా, జాస్మిన్ అని ఇంకేవేవో అలాంటివి యూజ్ చేయకండి. ఇట్లా న్యాచురల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే ఇందులో వేరేవన్నీ ఏమి ఉండవు అనమాట. సో ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని మంచిగా మన స్కాల్ప్కి అప్లై చేయాలి. స్కాల్ప్ అంటే ఇది మెయిన్, ఇక్కడ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్కి అప్లై చేస్తే చాలా మంచి బెనిఫిట్ అనమాట. సో మీరు అప్లై చేయండి. ఇది నాకు, నేను యాక్చువల్గా ఎప్పుడు చూడు పర్పుల్లో నన్నా నైకాలోనో తీసుకుంటాను, కానీ ఈసారి ఏంటంటే ఇవన్నీ లాక్డౌన్ వల్ల అవన్నీ ఏం లేవు కాబట్టి మాకు దగ్గరలో డీమార్ట్ ఉంది కాబట్టి నేను అందులో తీసుకున్నాను ఇది. ఇది ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మీరు కొన్నేమో ఇంటేక్ అంటే లోపలికి తీసుకుంటారు మెడిసినల్గా, ఇదేమో ఓన్లీ ఎక్స్టీరియర్ పర్పస్ అనమాట, అంటే ఓన్లీ స్కిన్ ఫర్ ఎయిర్ పర్పస్ అలా. ఓకే, ఇలా మిక్స్ చేసుకోవాలి మనం. మిక్స్ చేసుకొని అప్పుడు ఎంత థిక్గా ఉండదు. ఇదైతే ఇప్పుడు డైరెక్ట్ తీసుకున్నాం అనుకోండి, చాలా థిక్గా ఉంటుంది. ఇది ఒక డ్రాప్లెట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటంటే ఇంటేక్ కొంతమంది తెలియక తీసుకున్నారనుకోండి, వామ్ థింగ్స్, డయేరియా అంటే మోషన్, లూజ్ మోషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. సో అది మెయిన్, మనము ఎక్స్టీరియర్గానే వాడుతున్నాం కాబట్టి ఇలా యూజ్ చేయడం బెస్ట్. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో లైక్ మై వీడియో అండ్ షేర్ మై to your friends and family. Okay, thank you, bye, see you in the next video, take care.